ఏపీలో ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా చంద్రబాబు గారు అయితే మరో శుభవార్తను బంపర్ ఆఫర్ని అయితే ప్రకటించడం జరిగింది. సో ప్రతి ఒక్క గ్రూప్లో కూడా ఉండే మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఈ ఒక్కటి కంప్లీట్ చేసుకుని ఉంటే మాత్రం మీకు 50,000 రూపాయల నుంచి 150,000 రూపాయల వరకు పొందే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎవడైనా తెలుసుకుందాం. ఎవడనైతే లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళితే, మహిళా సంక్షేమం అనే పేరుతో కూటమి మేనిఫెస్టోలో క్లియర్ కట్గా డ్వాక్రా గ్రూప్ సంఘాల కోసం ఒక పెద్ద మనకి సాధికారత సాధించే విధంగా మనకి కొన్ని ముఖ్యమైన అతి ముఖ్యమైన ఈ లోన్స్కు సంబంధించి డ్వాక్రా గ్రూపులకు అయితే పెట్టడం జరిగింది. సో అందులో మొట్టమొదటి చూస్తే స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా గ్రూపులకు సంబంధించి వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు చేస్తూ త్వరలో ఉత్తర్వులు అయితే జారీ చేసే విధంగా ఆ యొక్క కూటమి మేనిఫెస్టోలు అయితే పొందుపరచడం జరిగింది. అంటే ఎవరైతే డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా గతంలో మీరు 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ పొదుపు మీద తీసుకొని ఉన్నట్లయితే మీకు ఈసారి 10 లక్షల వరకు ఎటువంటి వడ్డీ లేని ఈ లోన్ అయితే శాంక్షన్ చేసేదానికి అన్ని ఏర్పాట్లు అయితే బ్యాంకర్లతో సమావేశమై క్లియర్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తున్నారన్నమాట. సో డ్వాక్రా గ్రూప్ సంఘాలు అనేవి తీసుకొచ్చింది ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారే. సో ఈ డ్వాక్రా గ్రూప్ సంఘాలకు సంబంధించి మహిళలకి ఎప్పటికప్పుడు ఏదో వినూత్నంగా కొన్ని పథకాలు కొత్తవి తీసుకొస్తూ, గతంలో 2014లో చూసుకుంటే మనకి పసుపు కుంకుమ అనే పథకం కింద ఉచితంగా 10,000 రూపాయలు ఇచ్చారు, అవి 3 విడతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10,000 రూపాయలతో పాటు సెల్ ఫోన్ను కూడా ఉచితంగా అయితే పంపిణీ చేశారు. అందరికీ రాలేదులేండి, కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అప్పటికే ప్రభుత్వం అనేది ఎన్నికలు వచ్చాయి, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి స్వయం సహాయక సంఘాలు ముఖ్యంగా డ్వాక్రా గ్రూప్ మహిళలందరికీ కూడా ఆర్థికంగా చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ వీళ్ళకి లోన్స్ అనేవి ఎక్కువ ఇవ్వాలి, వీళ్ళు ఇంకా అభివృద్ధిలోకి రావాలి, అది కూడా వడ్డీ లేని రుణాలను ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకు వెళుతూ ఉంది. సో ఈ పథకాన్ని మనకి దీనికోసం ప్రత్యేకంగా గతంలో చూస్తే వడ్డీ లేని రుణాల కోసం మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఆసరా అనే పథకం తీసుకొచ్చారు. అక్కడ డ్వాక్రా గ్రూప్ సంఘాలకు సంబంధించి ఎంతైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ మొత్తాన్ని కూడా అక్కడ ఆసరా పేరుతో మొత్తం మాఫీ చేస్తున్నట్లు, ఆ వడ్డీ డబ్బులన్నీ కూడా ఎవరైతే లబ్ధిదారులు అంటే డ్వాక్రా గ్రూపుల్లో ఉండే సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు అనేవి జమ చేయడం జరిగింది. సో ఈసారి అయితే డైరెక్ట్గా నేరుగా 0 అంటే వడ్డీ లేకుండా మహిళలందరికీ కూడా 3 లక్షల నుంచి 10 లక్షల వరకు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు ఎంతైతే చెల్లించుకుంటాం తిరిగి కట్టగలమనుకుంటారో ఆ విధంగా వాళ్ళకి సంబంధించి 10 లక్షల వరకు మ్యాక్సిమం మీరు తీసుకునే విధంగా వెసులుబాటు అయితే బ్యాంకర్లతో మాట్లాడి తీసుకురావడం జరుగుతుంది. ఇక ఒక కొత్త ప్రత్యేక పథకం ద్వారా కూడా P4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం చర్యలైతే తీసుకుంటున్నట్లు మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలుపుతూ ఉన్నారు. దీంతోపాటు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ఈ డ్వాక్రా గ్రూప్ సంఘాల్లో ఉండే సభ్యులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం కలలకు రెక్కలు అనే పథకం అనేది తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఏదైనా ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా వాళ్ళ అవసరాల నిమిత్తం పై చదువులు చదువుకోవడానికి లేదా ఇతర ఏదైనా కానీ స్టేషనరీ అంటే బుక్స్ కానీ ఏదైనా మనకి కాలేజ్ ఫీజు కానీ ఇవేమైనా కానీ చేసుకోవడానికి అయితే కొంతమేరకు ఈ కలలకు రెక్కలు అనే పథకం ద్వారా లోన్స్ అనేవి ఇచ్చే విధంగా అయితే చూస్తుంది. దీని మీద అయితే వడ్డీ ఉంటుంది, దీని మీద అయితే వడ్డీ లేదనేది లేదు. సో విద్యార్థుల కోసం మాత్రం కలలకు రెక్కలు అనే పథకం అనేది తీసుకురాబోతుంది. ఇక పండగ కానుకలు మహిళలకి ఇవ్వడం జరుగుతుంది, పెళ్లి కానుకలు ఇవి కూడా మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఇవేవి కూడా లేవు. సో ఉన్నాయి, లాస్ట్లో తీసుకొచ్చారు, కానీ పండగ కానుకలు అనేవి మనకి ఇవ్వలేదు. సో కానీ పెళ్లి కానుక అనేది మాత్రం చివరాకరణ ఒక సంవత్సరం అయితే ఇచ్చారు, ఆ తర్వాత ఏవో లిటికేషన్స్ ఉండి చాలామందికి అయితే రాలేదని కూడా వాళ్ళైతే చెప్తున్నారు. సో ఈసారి మాత్రం పెళ్లి కానుక కూడా మహిళలకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎవరైతే డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలు ఉంటారో వాళ్ళకైతే ఈసారి ఆర్థికంగా భరోసా అనేది ఎక్కువగా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఈ కూటమి ప్రభుత్వం ద్వారా. సో ఈ వడ్డీ లేని రుణాలు అనేవి నేరుగా 3 లక్షల రూపాయలు మీరు తక్కువలో తక్కువ తీసుకోవచ్చు,
10 లక్షల రూపాయలు ఎక్కువలు ఎక్కువ అంటే ఒక్కొక్క సభ్యురాలికి 1 లక్ష రూపాయల చొప్పున 10 లక్షల రూపాయలు అయితే తీసుకునే విధంగా అయితే వెసులుబాటు కల్పించడం జరిగింది. సో మరి ఇప్పటికే మీరు ఏమైనా ఈ డోక్రా గ్రూప్కి సంబంధించి లోన్ అనేది తీసుకుంటుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో తోటివారు కూడా ఎంత తీసుకున్నారు, ఏ విధంగా వడ్డీ మాఫీ అయిందనేది కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో చాలామందికి అయితే ఈ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి వడ్డీ డబ్బులు అనేవి ఇంకా పడలేదని వాళ్ళైతే గాబరా పడుతున్నారు. సో ప్రజెంట్ అయితే మనకి గత ప్రభుత్వం విడుదల చేసిన నిధులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. సో త్వరలోనే వాటన్నింటినీ కూడా పునరుద్ధరించే దిశలో అడుగులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో అందరికీ కూడా మనకి డబ్బులు అనేవి వస్తాయి. సో ఈ డబ్బులన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోయిన తర్వాత వస్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ మీద అయితే కసరత్తు చేస్తుంది. త్వరలోనే దీని మీద ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ఈ డోక్రా మహిళలకు మాత్రం ఏ లోటు జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకర్లతో అయితే ఆర్థిక శాఖ పరమైన మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి లోన్స్ అనేవి తప్పకుండా శాంక్షన్ చేయాలి. సో శాంక్షన్ చేసిన లోన్స్ అనేవి ఎంతవరకు వడ్డీ లేకుండా రుణాలు తీసుకున్నారు, ఎంత వడ్డీ కట్టవలసి వస్తుంది, ఇవన్నీ కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ అయితే కొత్త వారికి అయితే చెప్తున్నారు. మరి గతంలో తీసుకున్న వారి సంగతి ఏందని చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. సో గతంలో లోన్ తీసుకుని ఉండి ఇంకా వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే నడు మధ్యలో ఉండి ఉంటారు, అందరూ కూడా పూర్తి స్థాయిలో కట్టరు కాబట్టి మనకి ఈ లోన్స్ అనేవి తీసుకున్న వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. మరి లోన్ ఆల్రెడీ కడుతున్న వారికి గతంలో ఇచ్చిన వయస్సు ఆసరా పథకాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తారా లేదా అనేది ఒకసారి చూసినట్లయితే ప్రత్యేక పథకం ద్వారా P4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఒక పథకాన్ని తీసుకొస్తాం అని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొనింది. అంటే వైఎస్ఆర్ ఆసరా పథకాన్నే మనకి పేరు మార్చి కొత్త పథకంగా తీసుకొచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ డ్వాక్రా లోన్స్ తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వడ్డీ లేని రుణాలు అనేవి గ్యారంటీగా వస్తాయి. మీకు ఎంతైతే వడ్డీ వస్తుందో అది రాష్ట్ర ప్రభుత్వమే భరించి మీ అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది అన్నమాట. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అనేవి అంటే మీకు వచ్చే లోన్ మీద వచ్చే వడ్డీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరైతే గాబరా పడాల్సిన పని లేదు. ఎందుకంటే కొత్తగా ఎవరైనా లోన్ తీసుకోవాలంటే మాత్రం వడ్డీ లేని రుణాలు ఇస్తారు. గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఈ లోన్స్ అనేవి వడ్డీ అనేది ప్రభుత్వమే కడుతుంది. సో మీకు మొదట్లో చెప్పినట్లు ఏ ఈ పని ఒక్కటి చేస్తే సరిపోతుంది అని చెప్పాను కదా, అదేంటంటే గతంలో ఎవరైతే డోక్రా గ్రూప్లో సభ్యురాలుగా ఉండి ఇంకా ఈకేవీసీ పూర్తి చేసుకోలేదు అంటే యానిమేటర్ల దగ్గర ఈకేవీసీ అనేది ఉంటుంది, ఆ ఈకేవీసీ అనేది పూర్తి చేసుకోలేదో వాళ్ళకైతే మాత్రం ఈ వడ్డీ లేని డబ్బులు కానీ లేదా వడ్డీ వచ్చిన డబ్బులు కానీ ఏవి కూడా రావు. మీరు వెంటనే వెళ్ళి యానిమేటర్ దగ్గర ఈకేవీసీ అనేది చేయించుకోండి. ఇక అదేవిధంగా మీ ఆధార్ కార్డు అనేది బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా లింక్ చేసుకోండి. డోక్రా గ్రూప్ అకౌంట్కి అయితే లింక్ చేసుకోవడం చాలా ఉత్తమం నేనైతే చెప్తాను. ఎందుకంటే నేరుగా వడ్డీ ఏదైనా ఉంటే డైరెక్ట్గా మీ డోక్రా గ్రూప్ అకౌంట్లోనే పడుతుంది. ఇవి రెండు ఖచ్చితంగా చేసుకోండి. చేసుకోకపోతే మాత్రం మీరు ఈ డబ్బులు అనేవి మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది.